ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఈ రోజు మా స్కిట్ హిట్ పక్కా. తమ్ముడు ప్రణామములు. అన్నయ్య ప్రణామములు. మనం వచ్చాం కదా మన మంత్రి ఏడి. పత్రం వస్తున్నాను. మహారాజా గారికి నమస్కారాలు. మహామంత్రి గారికి 100 అణాలు. వందనాలు 200 అణాలు కాదురా, వందనాలు అనాలి. మేము యువరాజులం, అలాగే ఉంటాం. మీరు మాకు ఎదురు చెప్పకూడదు. తమ్ముడు మీ ఇంట్రడక్షన్ కానివ్వండి. నా పేరేంటో తెలుసా? ఏంటి? పొదల్రాజు. ఎందుకు వచ్చింది ఆ పేరు అలాగా? ఆ రోజుల్లో మా నాన్నగారు పొదల చాటన చేసిన యుద్ధానికి నేను బయటపడ్డాను. అందుకే నేను ఆ పేరు పొదల్రాజు అని పెట్టారు. మా పేరు చెదలరాజు. చెక్కకి చెదలు బట్టి నాశనం చేసినట్టు నాకు ఆ పేరు పెట్టారు. యువరాజులారా, మీ తాత ఆత్రం గారు రాజ్యం బాధ్యత మీకే అప్పగించారు. మహామంత్రి, ఏం మాట్లాడుతున్నావు? ఆ రాజ్యం మాకేమైంది? దానికి మాకు సంబంధం ఉందా? పనికి మానలేదవా? వెళ్ళిన దాని గురించి కాదే. కసిక మహారాజు గారు మన మీద యుద్ధానికి వస్తున్నారు. అవునా? అయితే యువతలారా, మీ దగ్గర ఉన్న రాఖీలతో అతనికి స్వాగతం పలకండి. పలకండి. మహిళలారా, వాడిని తరిమి తరిమి కొట్టండి. అంతేకాదు, మన రాజ్యంలో ప్రతి వీడికి గోడకి ఓ రసిక రేపురా అని బోర్డులు అంటించండి. ఇదే ఈ రాజ ఆజ్ఞ. అన్నా, ఒక్కసారి కాలు లేపు. ఏయ్, నా కాలు కదరా, నీ కాలు ఎత్తు. నేను కూడా చెప్తా. వంద మానితులారా, సుస్థరలారా కానించండి. సుందరలారా, సుందరలారా కానించండి. కుమరలారా, సుందరలారాండి. అసలు రాజ్యానికి ఏం కావాలో మీకు తెలుసా? ఆ మాత్రం తెలీదా? ఏంటి? డైపర్ కావాలి. డైపర్ దేనికి రా? డైపర్ వేసుకెళ్ళాం అనుకో, యుద్ధంలో ఫ్రీగా అయిపోతుంది. నువ్వైతే డైపర్ వేసుకోవాలి, డైరెక్ట్ గా ముఖం మీద వేస్తారు. మరి మీరు చిన్న మహారాజా? నాకెందుకు తెలియదు, యుద్ధానికి కావాల్సింది. దేనికి? యుద్ధం లోపలికి వెళ్ళాక మన గోకుడు పుట్టింది అనుకో, మన గోకుండే లోపల మనం చంపేస్తాడు. అదే ఒకసారి ఇలా రాసుకొని వెళ్ళామనుకో, కత్తి పట్టుకుని ఇలా ఇలా వేసేసి రావచ్చు. మహామంత్రి, నాకు చిన్న డౌట్. ఏంటి మహారాజా? మా రాజ్యంలో ఎక్కడ చూసినా మా తాతగారి ఫోటోలే ఉన్నాయి, మా తాతగారి విగ్రహాలే ఉన్నాయి. మా అమ్మమ్మ గారి ఉండవా? ఓ, అది చాలా పెద్ద కథ. అవునా? రోజు ఏకాంతంగా ఉన్నప్పుడు మీ అమ్మమ్మ మీ తాత దొంగ పోలీస్ అట ఆడుకున్నారు. మీ అమ్మమ్మ తెలివికి ఏం చేసింది? వైజాగ్ లో ఉన్న దొరబాబు రాజ్యంలోకి వెళ్ళి దాకుంది. దొరబాబు తెలివికి ఏం చేశాడు? మీ అమ్మమ్మను బయటకు పంపలేదు, మీ తాత లోపలికి పంపలేదు. యువరాజులారా, మీరు ఒక్కరే కాదు ఇక్కడ ఉంటా. ఈ రాజ్యంలో ఇంకా మీ అమ్మమ్మలు కూతుర్లు ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఇక్కడే యువరాజులు ఉన్నారు. మీరు ఎలా లోపలికి? తమ్ముడు, మన విలాస మందిరానికి వెళ్దాం. రండి. మన రాజ్యం ఎంత సుందరముగా ఉన్నదో కదా. అవునక్క, బహు సుందరముగా ఉన్నది. అచ్చం నా ముఖం వలి. అవునా? తమ్ముడు రా విలాస మందిర. తమ్ముడు, ఇక్కడ ఏదో అడిగి పని ఉంది. నీ ముఖం కూడా అద్దంలో చూసుకోమంది. నా ముఖం కాదురా, అది ఒక్కడ రెండు అడిగి పందులు ఉన్నాయి. ఏది కర్ర తీసుకోకూడదాం. ఆపండి. ఈ రాజ్యంపై మీకెంత హక్కు ఉన్నదో మాకును అంతే హక్కు ఉన్నది. మీరు అన్నదమ్ముల పిల్లలైతే మేము అక్క చెల్లెల పిల్లలం. అయితే ఈ రాజ్యంలో మీకు హక్కు ఉందంటావా? అవును. ఉన్న ఫలంగా ఏ రాజైనా మీ మీద దాడి చేస్తే మీ దగ్గర ఆయుధాలు ఏమైనా ఉన్నాయా? తమ్ముడు చూచితివా, మీరేమి తెచ్చారు? సూదులు తెచ్చారు. ఈ సూదులు తెచ్చి మీరు కామెడీలు చేస్తున్నారు. వాళ్ళు కామెడీలు చేస్తున్నారు, మీరు ఆపేస్తున్నారు. సరే కానీ మరి దీంతో మీరు యుద్ధం ఎలా చేస్తారు? రాణులకు కావాల్సింది కత్తులు కాదు, పౌరుషం. ఆ పౌరుషమే గనక ఉంటే సూది కూడా సూలోలా మారుతుంది. ఏమే చెల్లి? రాణికి కావాల్సింది చూజంట. తమ్ముడు చూచావా? రాజావారు, మీరు నార్మల్ గా చేస్తేనే చూడలేము, ఇలా చేస్తే అస్సలు చూడలేము. సరే గాని యువరాజా వారు, ఇలా మీలో మీరు కొట్లాడుకుంటే రాజ్యం మీకు రాకుండా పోతుంది. ముందు ఈ ఊర్లో ప్రజల సమస్యలు తీర్చండి. అలా చెప్పితేవి, మేమే ముందుగా వాళ్ళ సమస్యలు పరిష్కరించుదాము. తమ్ముడు వచ్చి కూర్చోనిడి. యువరాజా, నా భార్య పూలకొట్టు పాపారావు గారితో లేచిపోయింది. యువరాజా బలా, నువ్వేం బాధపడకు, మన రాజ్యంలో ఉన్న రత్తాలు ఉందిగా, దాన్ని తీసుకొని నువ్వు కూడా చంపవు. రత్తాలు వస్తున్నా? రత్తాలు రత్తాలు.
ప్రభు, కొన్ని రోజుల నుంచి మాకు ఏది గడ్డి తినట్లేదు ప్రభు. అయితే మా అన్నగారి ముఖం దాని దగ్గరగా పెట్టు, అదే తింటది గడ్డి. అలాగే పేడ కూడా వేయట్లేదు ప్రభు. మా అన్నగారి ముఖం దాని దగ్గరగా. తమ్ముడు, అదే పెడితే పేడేస్తుంది అని. దేవుడా, వీడేవుడ్రా ప్రభు ప్రభు అని పాతాళ్ళ మొత్తం జరుగుతున్నావు. నేనే ప్రభు. ప్రభు, నాకు చిన్న డౌట్, నేను ఆర్టిస్టువా కాదనా? మన రాజ్యంలో మద్యపానం నిషేధం ఎందుకు చేశారు? రాజమాత రోజా గారే చేశారు, అందుకే మేము కూడా ఆచరించాము. అక్కడెక్కడో చేస్తే నాలుగు మీద ఎందుకు కొడుతున్నారు మీరు? రాజమాత ఆజ్ఞ మేము శిరసా వహిస్తాము, అందుకే అప్పుడు ఆవిడ మాకు 10 మార్కులు బోర్డు ఎత్తుతారు. లేనిచో ఆవిడ నోట్లోంచి వచ్చే మాట, వాళ్ళ గన్ మ్యాన్ గన్లోంచి వచ్చే తోట, రెండు దిగును అవసరమా? అయినా మహామంత్రి, వీరు మమ్మల్ని అపహాస్యం చేస్తున్నారు, వీరు ఇరువురిని బంధించండి కారాగారంలో. చూసావా మన గొప్పతనం? జెక్క జెక్క, ఈ రోజు మేము స్కిట్ కొట్టడం పక్క. జెక్క, ఈ స్కిట్ కి ఇడిపెద్ద. సరే గాని మహారాజా, పట్టాభిషేకానికి ప్లాన్ చేసుకోండి. పట్టాభిషేకం అంటే ఈ ఎదవ కాకుండా నాకొక్కడికే కావాలి. పట్టాభిషేకం అంటే ఈ ఎదవ కాకుండా నాకొక్కడికే కావాలి. సరేలే మహామంత్రి, అంతకన్నా ముందు వారోత్సవాలు జరపండి. సరే, మీ వారోత్సవాలు చాలా జాగ్రత్తగా జరుపుకోండి, నేను మళ్ళీ వస్తాను, ఓకేనా? అయినా అన్నయ్య గారు, నాకు చిన్న డౌట్. ఏమిటది? వారోత్సవాలకి నాకేం చేస్తానికి అమ్మాయిలు కావాలి కదా, అందులో బంధించిన వాళ్ళని దెమ్మనండి. ఇదేదో బానే ఉంది తమ్ముడు. యువరాణి? ఎవర్రా యువరాణి? నేను యువరాజా వారులు. నువ్వు రాజావా? ఇమ్మంచురా నువ్వు. భూని బతుకుచరా తమ్ముడు, నీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను, ఇలారా. ఓకే, అంతేనా? అంతే అంతే. తమ్ముడు, అన్నయ్య, కత్తి దించాను. కత్తి దించాను. నేను కూడా దించాను. నేను కూడా దించాను. కావాలంటే చూడు తమ్ముడు. కావాలంటే చూడన్నయ్య. జక్క జక్క, మేము ఎప్పటికీ బాగుపడం పక్క. చెలి చచ్చారు వెదవలు, ఇక రాజ్యం అంతా మనదే. మరి రాజులు? హలో, మేము ఉన్నాంగా. రోజా గారు బాగుంది, కొత్తగా అనిపించింది. Fantastic, very nice. Allatilo pelikooturu ranina undi maharanina undi. అల్లుడు, అమ్మాయి ఎలా ఉంది? ఉందనపు బొమ్మ. అంత అందాన్ని రోజు కొరుక్కొని కొరుక్కొని తింటాడు. పెళ్లికి ఆర్కెస్ట్రా లేదనుకున్నాడు. నాది నక్కలిసి గొలుసు, నక్కలిసి గొలుసు. నన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చి దాన్ని పెళ్లి చేసుకుంటున్నాడు. ఎవడేడు? లవర్. నేను 10 సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నాను. నోర్మై, ఆడికే 10 ఏళ్ళు ఉండవు, అన్ని నెల ప్రేమిస్తాడే. పని మనిషికి ఎన్ని కష్టాలు. అబ్బా, మధ్య మరి ఓవర్ అయిపోతున్నాం. వయసులో ఉన్నా అవకేం చేస్తాం చెప్పు. నలుగురు ఇట్లా కొడితే నా మీద మచ్చ పడిద్ది. మనిషే కదా, తుడి చేసుకోవచ్చులే. జూనియర్స్? అవును, మేము ఇక్కడ బాగా సీనియర్స్. మే సీనియర్స్ కి జూనియర్స్ కి తేడా ఏంటో తెలుసా? తెలుసన్నా, మాకన్నా ఎక్కువ బ్యాక్లాగ్ మీకే ఉంటాయి. మీకేం స్పోర్ట్స్ ఏమైనా వచ్చా? కబడ్డీలు ఇప్పుడు దాకా ఎప్పుడు ఓడిపోలే. అంత బాగా ఆడతారా? అసలు ఇప్పుడు ఆడలేదన్నా. మరి ఓడిపోలేదన్నారు? ఆడలేదు కాబట్టి ఓడిపోలేదన్నా. ఆడలేదు కాబట్టి ఓడిపోలేదన్నా. చైనా దూరమా చందమామ దూరమా? చైనా దూరం అన్న. అదేంట్రా చందమామ కదా. నవ్వుతున్న చందమామ అక్క నన్ను చూస్తుందన్నా. ఆ బోర్డు మీద క్లాసులు చెప్పు వాళ్ళకి. వర్షలు డాన్స్ చేస్తున్నారేంటి? వర్షం, నేను ఇద్దరం మంచి దోస్తులం. నీ మొహం చూసి ఎవరు స్నేహం చేయకపోతే నువ్వు వర్షంతోనే చేయాలి దోస్తు. గుద్దిన అంటే గుడి చుట్టూ తిరిగేస్తావు. ఈటీవీ వినాప్, రోజుకి కేవలం 1 రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.